అందరికీ నమస్కారం. స్పీడ్ ఉన్నోడు చాలా ఇంట్రెస్టింగ్గా టైటిల్ పెడుతున్నాం ఈ మధ్య. వెల్, ఫస్ట్ భీమ్నేన్ గారి గురించి చెప్పాలి. నాకు ఆయనకున్న బంధం సుస్వాగతం. ఈరోజు ఆంధ్ర ఎక్కడికి వెళ్ళినా నేను మోనార్క్ని నన్ను ఎవరు మోసం చేయలేరు అనే ఒక డైలాగ్ ఆడియన్స్ నన్ను పిలుస్తుంటే దానికి కారణం ఆయన ఒకటే. ఇంకొక సీక్రెట్ కూడా ఉంది. ఈ డైలాగ్ మీరు చెప్పాలని సెట్లో నాకు చెప్పినప్పుడు ఇది వర్క్ అవ్వదండి, ఏంటండి ఈ డైలాగ్ అని నేను అన్నాను. సరే, ఒక్క డైలాగ్ నన్ను నమ్మి చెప్పండి సార్, మీకు తెలీదు ఆడియన్స్ గురించి అన్నాడు. ఆ తర్వాత కూడా సక్సెస్ మీట్లో చెప్పాను, ఆ సక్సెస్ అంతా ఆయనకే ఉండాలి.
అంటే ఒక ఆడియన్స్ పల్స్ తెలిసిన మనిషి, చాలా చక్కగా చాలా హార్ట్కి దగ్గర సినిమాను తీసుకుని ఆయన చూస్తుంటే ఒక గోల్ కీపర్ గుర్తుకొస్తాడు నాకు. ఎవరిని ఏ డిపార్ట్మెంటు ఓ చిన్న మొక్క డైలాగ్ కానీ ఒక ఫ్రేమ్ కానీ ఒక టైమింగ్ కానీ ఏది మిస్ అవ్వకూడదు, అన్నిటినీ చూస్తూ రిహర్సల్స్ చేయిస్తూ చేయిస్తూ, అంటే మాకు కొంచెం ఇరిటేటింగ్గా అనిపిస్తుంది బట్ రిజల్ట్ చూసేటప్పుడు అది ఆయనకి ఆ సినిమా మీద ఆ వర్క్ మీద ఉన్న ప్రేమ బాధ్యత. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్, వండర్ఫుల్ ప్రొడ్యూసర్, బాగానే ఖర్చు పెట్టి సినిమా తీశారు, థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ సాయి, నాకు చాలా ఇష్టం సాయి అంటే. ఆయన మొదటి సినిమా అల్లుడు సీను చేశాను బెల్లంకొండ గారు. బెల్లంకొండ గారిని ఎప్పుడూ కొంచెం లౌడ్గా మాట్లాడుతూ బెదిరించే వాళ్ళు చూస్తున్నాం, బట్ సాయి వచ్చిన తర్వాత ఒక తండ్రిగా చూస్తున్నాం. ఇట్ ఇస్ నైస్ టు సీ బెల్లంకొండ. ఏ తండ్రికైనా కొడుకు రావాలని. బట్ సాయితో నేను మొదటి సినిమా కలిసేటప్పుడే మై హార్ట్ వెంట్ అవుట్ టు దిస్ బాయ్ బికాస్ బాగా చదువుకున్నాడు, ఒక సినిమా హీరో కావాల్సిన అన్ని విషయాలు, అది ఓన్లీ డాన్సు ఫైట్స్ కాకుండా వెరీ సెన్సిటివ్గా ఆలోచిస్తాడు, మంచి సినిమాల గురించి మాట్లాడతాడు. నేను అప్పుడప్పుడు ఆశ్చర్యపడతాను ఆడితో మాట్లాడుతున్నప్పుడు, వెరీ స్మాల్ క్యూట్ మీనింగ్ఫుల్ సినిమాస్ గురించి మాట్లాడుతూ, సార్ నాకు అలాంటి సినిమాలు అంటే ఇష్టం బట్ నేను కమర్షియల్ సినిమా చేయాలి, దట్ ఈస్ ద ప్రెషర్ ఆన్ మీ అండ్ దట్ ఈస్ హౌ ఐ వాంట్ టు ప్రూవ్. అంటే ఒక థింకింగ్ యాక్టర్ ఉన్నాడు, మంచి కథ దొరకాలి. అండ్ ఐఎమ్ ష్యూర్ మొదటి సినిమాలోనే అల్లుడు సీన్లోనే వినాయక్ గారి డైరెక్షన్లో హీ షోడ్ లాట్ ఆఫ్ మెచ్యూరిటీ అండ్ విత్ ద స్కూల్ ఆఫ్ భీమ్నేని గారు డెఫినెట్గా చాలా గ్రూమ్ అయి ఉంటాడు. అండ్ ఐ హ్యావ్ లాంగ్ హోప్ ఆన్ దిస్ బాయ్ బికాస్ హీఈస్ అ లాంగ్ హార్స్. ఆయనకి ఎప్పుడు చెప్తాను నేను, ఎవ్రీ ఫిల్మ్ యూ డోంట్ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ బికాస్ యూ విల్ హ్యావ్ టు థింక్ టు స్టే. ఇవాళ నాగార్జున గారిని వెంకటేష్ గారిని వీళ్ళందరినీ చూస్తుంటే కంటిన్యూస్గా తపన పడుతూ దే హావ్ ఆల్వేస్ పర్స్యూడ్ దేర్ డ్రీమ్స్ అండ్ అప్స్ అండ్ డౌన్స్ ఆర్ అన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, బట్ యాజ్ పీపుల్ లవ్ యూ, ఎందుకంటే ఇన్ని ఇంకా కొన్ని సినిమాలు ఇదే హానెస్టీతో చేస్తూ జనాలు మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తూ ప్రేమిస్తూ మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అండ్ ఐఎమ్ ష్యూర్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ, యు ఆర్ గోయింగ్ టు మేక్ యువర్ ఫాదర్ వెరీ ప్రౌడ్ అండ్ వెల్కమ్ టు ద క్లబ్ వన్స్ అగైన్ విత్ ద స్పీడ్ ఉన్నోడు అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. స్పీడ్ ఉన్నోడు ఈ సినిమా చాలా బాగుంటుందని ప్రతి వాళ్ళు చెప్పినట్టు నేను చెప్పొచ్చు, కాకపోతే నేను ఇందులో సిన్సియర్గా చెప్పే విషయం ఏంటంటే మా అల్లుడు సీను మామూలుడు కాదు. నిజంగా స్పీడ్ ఉన్నోడు తన సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ పెర్ఫార్మెన్స్ కానీ చూస్తే రెండో సినిమాలో యాక్ట్ చేసినట్టు అనిపించదు. నేను ఫస్ట్ సినిమా చేసినప్పుడే చూశాను తనలో ఆ ఆర్టిస్టిక్ టాలెంట్, దానికి తగినట్టు ఎనర్జీ లెవెల్స్ చాలా అద్భుతంగా ఉన్నటువంటి కుర్రాడు సీను. ఈ సినిమాతో వరుసగా అతను విజయాలు సాధించుకుంటూ వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నన్ను పాటల గురించి మాట్లాడమన్నారు, ప్రమాణపూర్తిగా నాకు పాటలు నేను వినలేదు, విన్నప్పుడు చాలా బాగున్నాయండి పాటలని మాట్లాడితే బాగుండదు కాబట్టి పాటలు బాగానే ఉండి ఉంటాయని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉండాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఏ సినిమాకైనా రిపోర్ట్ మాకు గౌతమ్ రాజు గారు ఉన్నారు, ఆయన సినిమాలో ఏదైనా బాగుందనగానే ఇమీడియట్గా ఫోన్ చేసి అద్భుతంగా ఉంది సార్, చాలా బాగున్నాయి సార్ సీన్స్ అని ఆయన ఫోన్ చేసి చెప్తుంటారు. ఈ సినిమాకు కూడా నాకు అలా చెప్పారు. డెఫినెట్గా సీను విల్ బికమ్ వన్ ఆఫ్ ది బెస్ట్ హీరోస్ అమాంగ్ ఫ్యూ హీరోస్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ లెట్ మీ కంగ్రాచులేట్ సీను అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. నేను బయట విన్నాను వాట్ ఎ హార్డ్ వర్కర్ ఇస్, వాట్ ఎ హార్డ్ వర్కర్ ఆయన సీను ఈజ్. అండ్ ఇందాక ప్రకాష్ రాజు గారు కూడా చెప్పారు, ప్రకాష్ రాజు గారు చెప్పారంటే జనరల్గా ఊరికే చెప్పరు, ఊరికే మనుషుల్ని పొగడరు, ఆయన డెఫినెట్గా ఏదో ఉండి ఉంటుంది. అండ్ అఫ్కోర్స్ ఆడియో చూశాను, డాన్సులు కానీ అండ్ లిటిల్ యాక్షన్ బిట్ ఐ సా, వెరీ నైస్ సీను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్
బెల్లంకొండ గారి గురించి చెప్పాలంటే వన్ ఆఫ్ ది అగ్రెసివ్ డైనమిక్ ప్రొడ్యూసర్స్ మన తెలుగు ఫీల్డ్లో. అండ్ నాగ చైతన్యంతో కూడా సినిమా తీశారు అప్పుడు. వాట్ ఇస్ ద నేమ్, తడాకా సినిమా తీశారు. అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. చక్కటి సినిమా ఇచ్చారు నాగ చైతన్యకి. అండ్ సీను, యూ హ్యావ్ ఎ వండర్ఫుల్ ఫాదర్ అండ్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. అండ్ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.